గత రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్న వేతనాలు మాత్రం పెంచకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని సిఐటియు ఆరోపించింది. ఇబ్బందులు పడుతున్న పారిశుద్ధ్య కార్మికులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకురాలు రత్నకుమారి మాట్లాడుతూ ప్రభుత్వం జీతాలు పెంచకపోవడంతో అద్దె ఇండ్లలో ఉంటున్నారని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోవిడ్ కార్మికులను కూడా ఆన్లైన్ లో నమోదు చేసి సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని కోరారు. వీళ్ళు కోవిడ్ వాళ్ళు చేస్తారు, రెండేళ్ల నుంచి చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళకి వేతనం పెరగటం లేదు. వాళ్ళు మామూలు బాడిగలల్లో ఉంటున్నారు, సాలిజాలం జీతంతో చాలా నాగసాట్లు పడుతున్నారు. వాళ్ళ మీద దయ ఉంచి వాళ్ళని కూడా ఆన్లైన్లోకి ఎక్కించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళని మాత్రం తీసేసారు. వాళ్ళకి మాత్రం జరుగుబాటు లేక వాళ్ళు అల్లాడుతున్నారు. వాళ్ళకి వాళ్ళ దరుపున ఎవరినొకరిని పెట్టుకొని వాళ్ళకి జీవన ఉపాయం కలిపియాలని మేము కోరుకుంటున్నాం.